మిత్రులారా, వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ ఏస్టార్ ప్రోగ్రామ్ లో మన దేశంలో వైద్యం చేసేవాడిని నారాయణుడు అంటాము. అట్లాంటి వైద్యం చేసే నారాయణుడి రూపంలో ఎంతో మంది తమ స్వార్థానికి ఆ వైద్యాన్ని ఉపయోగించే నర రూప రాక్షసులు ఉంటారు మిత్రులారా. ఒక్కసారి ఇది చూడండి మిత్రులారా, ఇది చూడండి. ఈయన చూస్తే ఈయన బొట్టు, ఈయన కట్టు, ఈయన మాటలు చూస్తే ఏకంగా హిందుత్వమే ఈయనలో ఇమిడిపోయిందా అన్నట్టు అనిపిస్తుంది. ఇదంతా కలరింగ్ మాత్రమే మిత్రులారా, కలరింగ్ మాత్రమే. పేరుకు పెద్ద చదువు, మానసిక నిపుణుడు, సైక్రియ చేసేది ఎట్లాంటి పరిస్థితి ఉంటుందో తెలుసా మిత్రులారా? ఎట్లాంటి పని చేస్తారా అడిగి చూడరు, మీకు అర్థమవుతుంది. ఓ అమ్మాయి రాసింది, ఈ స్పాయిల్స్ ఆఫ్ ది లైఫ్ ఆఫ్ ది పేషెంట్స్ టు అడిక్ట్ టు ది డాక్టర్. ఈయన వేసే పని గిట్లుంటది, ఈయన వేసే పని గిట్లుంటది మిత్రులారా. ఈయన దగ్గరికి పొరపాటున్నో గ్రహపాటున్నో పోతే ఈయన డిప్రెషన్, మెంటల్ డిజార్డర్ అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడి, పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఈయన డిప్రెషన్ సంబంధించినటువంటి కోర్సు వాడమని చెప్తాడు. ఈయన దగ్గరికి పోతే ఎట్లుంటదంటే, బీపీ లేనవనికి బీపీ గోలిస్తే ఎట్లా అవుతుంది అంటే, బీపీ వచ్చినట్టు ఈయన దగ్గరికి పోతే పిచ్చి లేని వాళ్ళకి కూడా పిచ్చి వస్తుంది. పిచ్చి తెప్పిస్తాడు సారు పైసల కోసం, పైసల కోసం ఎంతకైనా దిగజారుతాడు. పైగా సారు ఎవరన్నా డౌట్ వచ్చింది అని అనిపించింది అనుకో, వెంటనే దీపిక పడుకోనని యాద్ చేస్తాడు. ఆమె నేను కలిసి దేశంలో ఎంతో చేస్తున్నాం, దేశాన్ని ఉద్ధరిస్తున్నామని పెద్ద పెద్ద మాటలు కమలాసన్ను మించిన కలరింగ్ ఇస్తాడు మన సారు ప్రసాద్. సారు ప్రసాద్ రావు సారి తిరుపతి నుంచి వచ్చింది కదా, అన్నమయ్యను మించిన అవ్వల్ దర్జాగా మాట్లాడతాడు, మస్తు కథలు పడతాడు, ఎక్కడ కన్ఫ్యూజన్ లేదు. కమలాసన్ను మించినటువంటి నట పరపూర్ణుడు. ఇంకా నిన్నగాక మొన్న కరోనా కష్టకాలంలో పేద ప్రజల రక్త మాంసాలు తాగినటువంటి గుంజినటువంటి వీర వనితకు మొన్న బీజేపీ టికెట్ ఇచ్చింది కదా హైదరాబాద్ లో. ఏమంటారానే, సాక్ష్యాలను కావాలి అంటది యోగా బాపది గీన కూడా ఆమెకేం తక్కువ ఉండడు సారు. మాటలు చూస్తుంటే మస్తు ఉంటాయి. వాళ్ళ ఇంటికి కూడా పోయినా ఈయన కథ ఏందో తెలుసుకుందామని. మిథునారాయణ చూసినాక మీ ఇళ్లలో మీ తమ్ముడో మీ అన్ననో మీకు ఎవరికైనా పంచాయి ఉంటే డైరెక్ట్ ఈయన దగ్గర పట్టుకపోర్రి. ఈయన దగ్గర పట్టుకపోతే ఏం చేస్తారు తెలుసా, ఆయన దగ్గర కూర్చునే పెట్టి, నీకు డిప్రెషన్ ఉంది బాపు, నీకు డిప్రెషన్ ఉంది అని డిప్రెషన్ గోళీలు వాడిపిస్తాడు. ఓ వారానికి 2 సార్లు రమ్మంటాడు, కోర్సు వాడమంటాడు. ఇక ప్రతి వారానికి టెస్ట్ల రూపంలో, ప్రిస్క్రిప్షన్ల రూపంలో, ఫీల్డ్ల రూపంలో పైసలు హిందూ విల్లాలో 220 కాదు ఇంకో 2 విల్లాలు కొనేటట్టు సంపాదించండి, బాగా సంపాదించండి. ఇకపోతే నీ ఇంట్లో ఎవరన్నా నీ బామ్మారుదో నీకు పడనాడు ఎవడని ఉంటే ఈయన దగ్గర పట్టుకపోర్రి. ఆయనే డిప్రెషన్ పేరు మీద కొన్ని గోళీలు ఇస్తాడు, కోర్సు వాడమని చెప్తాడు. దాని తర్వాత నువ్వేనా చెప్తే ఏదో సంతకం పెట్టమంటే ఆడ పెట్టకపోతే ఈయన షార్ట్ ట్రీట్మెంట్లు ఇస్తాడు. ఎందుకు షార్ట్ ట్రీట్మెంట్లు ఇస్తాడు తెలుసా, ఈయన ఆల్రెడీ డిప్రెషన్ అని ఫస్ట్ మెల్లగా ముగ్గులకు తీస్తాడు. అది 60 గోళీలు 90 రోజుల కోర్స్ అవుతుంది. ఆలోపు ఊకే వారం వారం రమ్మంటాడు, రాకపోతే పిచ్చి అంటారేమో అని భయం, వస్తే సరిగ్గా వినలేదని చెప్పేసి అప్పుడప్పుడు కరెంట్ షాక్ ఇస్తాడట సారు. మరి ఇది ఎట్లా అంటే, ఇదే చెప్పినా కదా, వైద్యం చేసే నారాయణుడి రూపంలో నర రూప రాక్షసులు కోట్ల రూపాయలు సంపాదించినటువంటి పెద్ద మనిషి గీనే. నాకు తెలిసిన వాళ్ళకు కూడా మీరు ఒకసారి చూడండి నేను చెప్పేది, ఇది చూడండి, హీస్ పాయిస్ ఆఫ్ ది లైఫ్ ఆఫ్ ద పేషెంట్స్ టు అడెక్ట్ దిస్ డాక్టర్. ఇది ఒక్కటే కాదు, నా ఈ ఒక్క కామెంటే కాదు, ఈయన చూస్తే ఇక ఒకటి కాదు రెండు కాదు, వరస్ట్ డాక్టర్, దిస్ డాక్టర్ ఈస్ ద మోస్ట్ కమర్షియల్, ఈజ్ నాట్ టు ఫిట్ టు బి డాక్టర్, వెరీ డిసాటిస్ఫైడ్ విత్ హిస్ ట్రీట్మెంట్, నెవర్ హోప్ గుడ్ ట్రీట్మెంట్ ఫ్రమ్ హిమ్, ఈయన నుంచి మంచి ట్రీట్మెంట్ జరుగుతుందని చెప్పేసి ఆయన హోప్ కూడా పెట్టుకోవట్లేదట. ఇగో డోంట్ కన్సల్ట్ హిమ్, ఈ విల్ హెల్త్ అండ్ విక్టిమ్ నాట్ ఈవెన్ అండర్స్టూడ్ మై ప్రాబ్లం, పేషెంట్ చెప్తుంది కనీసం నా ప్రాబ్లం కూడా అర్థం చేసుకోవాలి. ఆడలను అర్థం చేసుకుంటాడు ఆయన, నిన్నెందుకు అర్థం చేసుకుంటాడు, ఆడలను అర్థం చేసుకుంటాడు. ఇంకేమంటాడు, 100% వరస్ట్ ఫెలో అని చెప్పినాడు. ఒకటి కాదు రెండు కాదు అన్నీ ఇదే పరిస్థితి. దీనిలో చూసే వాళ్ళు కొంతమంది నన్ను కూడా అనొచ్చు,
అన్న మరి అన్ని నేళ్ల నుంచి ఆయన ట్రీట్ చేస్తుంది కదా, ఆయన ఆయన వల్ల రోగం తగ్గుతలేదా అంటే రోగం తగ్గుతుంది కావచ్చు, రోగం తగ్గుతుంది కావచ్చు, కానీ ఈయన ట్రీట్ ఎట్లుంటదంటే ఒక అమ్మాయిని గుండె బాగా పనిచేస్తుందో హార్ట్ బీట్ బాగా పనిచేస్తుందో తెలుసుకోవడానికి స్టెతోస్కోప్ పెట్టి ఆమె పర్వాలను ఆనకుండా కూడా చెక్ చేయొచ్చు. కానీ ఈయన బట్టలిప్పి చూసే రకం, బట్టలిప్పి చూసే రకం. ఈ శేష జీవితంలో ఇంకా చిల్లర వేషాలు బంద్ చేసి ఎంతో మంది అమాయకులకు షార్ట్ ట్రీట్మెంట్లు బంద్ చేసి వాస్తవంగా ట్రీట్మెంట్ చేయండి ప్రసాద్ గారు, వాస్తవంగా ట్రీట్మెంట్ చేయండి. విశ్వనగరం వేదిక మీద నీకు పేద పేరు సంపాదించుకొని నీకు నువ్వే పేద బిల్లప్పించుకొని ఇలా ఈ స్థాయికి వచ్చినావు, ఎంతో మందిని ఆగం చేస్తున్నావు. చెయ్యకు ప్రసాద్ గారు మీకు ఇంటర్వ్యూలు అంటే బాగా పిచ్చాను. నేనే వచ్చిన ఇక ఈ సన్నాసి దగ్గర పోతే నేను వెంకటేశ్వరుడి భక్తుని, నిత్యము ధర్మాన్ని నమ్ముకుంటుంది. నేను మీరు గమనిస్తుంటే వీడు తాగిన నీళ్ళు నాకు ఇచ్చింది. వీడి మానసిక స్థితి ఎట్లుంటుందంటే దానిలో కూడా వాడు ఎంజాయ్ చేస్తుండు. అంటే అంత దుర్మార్గుడు వీడు, అంత దుర్మార్గుడు. వీడి ఇంట్లో సీసీ కెమెరాలు ఉంటాయి, నేను చెప్పింది అబద్ధం అయితే చేయాలి. చూసుకోండి కావాలంటే, ఎవరికైనా డౌట్ ఉంటే చెక్ చేసుకోవచ్చు. ఇలాంటి లోఫర్ గాళ్ళు మళ్ళీ చెప్తున్నా, మీకు డౌట్ ఉంటే మీకు తెలిసిన వాళ్ళని బతకపోర్రి, వీడు డిప్రెషన్ అని మీకు గోళీలు ఇస్తాడు. మంచి వాళ్ళని తీసుకపోర్రి, డిప్రెషన్ అని గోళీలు ఇస్తాడు. నవ్వుతూ ఆడుతూ తిరిగే పిల్లలకి రోగం ఉందని చెప్పి భయపెట్టించి వాళ్ళతోటి కన్విన్స్ చేసి వాళ్ళతోటి గోళీలు ఇస్తే ఎట్లుంటుందంటే, ఇలా గోళీలు వేసుకున్నాను అనుకో కింద పడుతుంటారు అట్టే, 10-10 గంటలు నిద్రలో పోతుంటారు. వాళ్ళకే లేని భయం వస్తుంది నిజంగానే ఏదో ప్రాబ్లం ఉందని. ఇంకా టాలెంట్ ఉంది, డిప్రెషన్ ఉంది అని ఒప్పించే టాలెంట్ ఉంది. వాళ్ళకి ఇష్టం లేకపోయినా కరెంటు షాట్లు ఇచ్చే టాలెంట్ ఉంది. ఎందుకంటే వీడిని అడిగే మొత్తం వీడు ఓ మోనార్క్ అయింది హైదరాబాద్ లో. వీని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తే, ఎందుకంటే సాక్ష్యాలు లేని ట్రీట్ కదా వింది. ఎంతో మంది బాధితులు ఉంటారు, నేను బాధతో చెప్తున్నా. ఇవన్నీ మెసేజ్ జరిగినాక మీకు అర్థమై ఉంటుంది వీడు ఎంత లోఫర్ పనిచేస్తుండో. హిందుత్వం పెద్ద పెద్ద డైలాగులు చెప్పి ధర్మ ద్రోహి వీడు, డాక్టర్కి కళంకం వీడు. ఆలోచించండి మిత్రులారా, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా, వీళ్ళ దగ్గర వేరు పొరపాటున వేరు పిచ్చి తగ్గుడు కాదు, కొత్త పిచ్చి వస్తుంది. స్టే అంటే S24 న్యూస్, నేను మీ ఆఫీస్ సొసైటీ.